కోసి ఆకలవుతుంది. ఏం చేసేది, అడుగు తెద్దామన్న ఊళ్ళోకి వెళ్ళే ఓపిక లేదు. నేనేం చేయనయ్యా? ఎందుకవ్వ ఊరు తిరగడం? ఏం చేస్తాం బాబు, ఎవరూ దిక్కు లేరు. మీలాంటి వృద్ధుల కోసం మన ప్రభుత్వం నెల నెల వృద్ధాప్య పింఛన్ కింద 500 రూపాయలు ఇస్తుంది, తీసుకోండి. మా బాబే, మీ నాన్నగారి లాగా మా కోసం మీరు కూడా పాటు పడుతున్నారు. మా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండి బాబు. ఏయ్, ఏంటి జనాన్ని వెనకేసుకొచ్చావు? దీపం పథకం కింద ప్రభుత్వం జనానికి పంచమని ఇచ్చిన ఈ సిలిండర్లని ఆది కేసులతో మీరు కుమ్మక్కాయి మీ అప్ప సొత్తు కింద దోచుకుంటున్నారు. వెళ్ళండి, మీకు దక్కవలసిన సిలిండర్లను తీసుకెళ్ళండి. ఏయ్, ఇక మీ అన్యాయాలు సాగవు, జాగ్రత్త. శరభయ్య గారు. సార్. మన ఊళ్ళో వాటర్ ట్యాంక్ గాను ప్రభుత్వం ఇచ్చిన 360,000, గత 10 ఏళ్ల క్రితమే బడి కట్టినట్టుగా 440,000, వాటర్ షెడ్ పథకం కింద 300,000, పత్తి రైతుల కింద 600,000, వృద్ధాప్య పింఛన్ కింద 300,000, మొత్తం ఆది కేసులు మింగిన 20 లక్షలకి నాకు 2 రోజుల్లో లెక్కలు చూపించాలని నోటీసులు పంపించండి. అలాగే సార్. చూడండి, తను 2 రోజుల్లో లెక్కలు చూపించని పక్షంలో ఆస్తులు జప్తు చేసైనా సరే సొమ్ము రాబడతామని రాసి మరీ పంపండి. సరే సార్. గుండెకాయ తీసేస్తా. నేను లెక్కలు చెప్పాలట్ట వాడికి? ఏమనుకుంటున్నాడయ్యా వాడు? ఏమనుకుంటాడు? నువ్వు ఏదో అనుకుంటాడు. ఏందిరా అంటున్నావు? అదేనండి, మామూలుగా అడిగితే పర్వాలేదండి. మీ ఆస్తులు జప్తు చేసి మీరుంటున్న ఇల్లు కూడా అమ్ముతానంటున్నాడు కదండి. వాడికి యాడ్ నుంచి వచ్చిందిరా అంత ధైర్యం? బ్లడ్ అండి, నిఖార్సైన వంశంలో పుట్టి నీతి నిజాయితీ గల కూర్చుంటున్నాడు కదండి. నోర్మోయి. రేయ్ సాయిలో. అన్నా. వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలు అడిగినాడ్రా. 2 తలకాయల్లోంచి 1 తీసినా ఇంకొకటి ఉండాలి, అది కూడా తీసేసి శత్రుశేషం 0 చెయ్యాలి. నా మాట వినండి, ఇలాంటి పాప పనులు మానేయండి. సలహాలు చెప్పావో సంపేచ్చా. చూడండి, మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం, అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని, పొదుపు పథకాలని, పనికి ఆహార పథకం అని బోలెడన్ని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. ఏమంటారు? నువ్వేం భయపడకమ్మా, 10 నిమిషాల్లో నీ కూతుర్ని దగ్గర ఉంటుంది. Oh!
ఈ లెక్క ఇంకోసారి చూడు. ఆది కేశవులు శవంగా వస్తాననుకున్నావు కదూ, ఆడవాళ్లను పంపించి ఆటలాడటం కాదురా. నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు, దమ్ముంటే నా మోచేతి వెంట్రుక పీకండ్రా చూద్దాం. నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను, కానీ నేను అలా చేయను. అది మా నాన్న ఆశయం కాదు కనుక ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేశావో వార్నింగ్ లేకుండా నరికేస్తా. నరసింహ హరిగాడి జుట్టు నీ చేతికి దొరికిందనుకో ఏం చేస్తావురా? పీకి పారేస్తా. వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో ఏం చేస్తావు? చెరిచి పారేస్తా. వాడు నిన్ను నరికి పారేస్తాడేమో. నర్మోయ్ మాటరేంటో చెప్పు. పులి నోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది, ఒకసారి అటు చూడు. ఎలా ఉంది ఇది? బాగుందా? బాగుంది. ఉన్నాను కదా డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదండి, మైనరే. అన్నయ్య అన్నయ్య, ఇంటి దగ్గర తులసి చావు బతుకుల్లో ఉందన్నయ్య. డాక్టర్ గారు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మా తులసి ఏమైందమ్మా? మా తులసి నరసింహం నాకు తెలుసు అమ్మా, నాకు తెలుసు. తులసి నీకేం కాదు, నేను ఉన్నాను. తులసి ఏంటి హరి ఇలా వచ్చావు? ఏమైంది? నా చెల్లెలు చచ్చిపోయింది. ఎలా? ఆదికేశవుల కొడుకు నరసింహం నా చెల్లెని మానభంగం చేయబోతే అదే పొడుచుకుని చచ్చిపోయింది. నరసింహం అంత పని చేశాడా? నువ్వు కంప్లైంట్ రాసి. ఇదిగోండి సార్, సాయంత్రం లోపల వాడిని సెల్లో దొరికిపోతే చూడు. ఆ నమ్మకంతో వచ్చాను సార్, థ్యాంక్ యూ. యు ఆర్ అండర్ అరెస్ట్ అంటావు అనుకుని షాక్ తిన్నారయ్యా వీళ్ళంతా. అయినా నేనుండగా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి? మీ వెనకాల నేనున్నాను, నా వెనకాల చట్టం ఉంది. పైగా ఈ ఊరు మీది, ఇక్కడ పవర్ మీది.
ఊర్లో ఒక్క ఆడది కూడా మిగలకుండా బాబుగారిని దున్నేయమనండి. సంతోషంగా ఉండండి. నమస్కారం. చిన్నది చిన్నది రాములోరి గుడికొచ్చే చిన్నదే చిన్నదే రాను రానంటూనే చిన్నది కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే రాను రానంటూనే చిన్నది చిన్నది రాములోరి గుడికొచ్చి ఏంది రాను అనేది గేట్లు మూయండి. వద్దు, నన్ను చంపొద్దు, నేను దండం పెడతాను. వద్దు, నరసింహ. మర్యాదగా తప్పుకోండి. మేము తప్పుకో, మా హరిబాబుని తీసుకుని స్టేట్మెంట్ కాదు కదా, ఈ కేసు కూడా దాటలేరు. తప్పుకోకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మా హరిబాబు కోసం ప్రాణాలని ఇస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. అది కాదు బాబు, ఎవరు అడ్డుపడ్డా నా మీద ఒట్టే. సాయలు చెప్పన్నా, నా కొడుకు శవాన్ని తగలపెట్టక ముందే వాణి తల్లి శవం కావాలా, వాడి ఇల్లు బూడిద కావాలా?